केंद्र एन्निकल संघं प्रतिनिधि बृंदं पर्यटन अनंतरं शासनसभा एन्निकल कसरत्तु वेगवंतमैंदि। राष्ट्रंलो इप्पटिवरकु जरिगिन सन्नाहकालपै संतृप्ति व्यक्तं चेसिन ईसी प्रतिनिधि बृंदं कोन्नि जिल्लाल्लो मात्रं प्रक्रियनु इंका वेगवंतंगा चेयाल्सिन अवसरं उंदनि पेर्कोंदि। अंदुकु अनुगुणंगा क्षेत्र स्थायिलो संबंधित प्रक्रियनु वेगवंतं चेशारु। बीएल्ओल द्वारा इंटिंटि परिशीलन प्रक्रिय कोनसागुतोंदि। ఆరుగురికి పైగా ఉన్న ఓటర్ల ఇళ్ళు అన్నిటిని ఖచ్చితంగా బీఎల్ఓలు సందర్శించి క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది। అందుకు అనుగుణంగా బీఎల్ఓల ఇంటింటి పరిశీలన పూర్తయినట్లు సమాచారం। కొన్ని జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వివరాలు అందాల్సి ఉన్నట్లు తెలిసింది। అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రెండోసారి చేపట్టింది। ఇందుకోసం గతంలో ఇచ్చిన షెడ్యూల్ ను ఈసీ సవరించింది। తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న ముసాయిదా జాబితాను ప్రకటించాల్సి ఉంది। ఇందుకోసం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతుంది। అక్టోబర్ 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది। ముసాయిదాపై సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు, వెనుకలకు గడువు ఇచ్చారు। వాటన్నిటిని పరిష్కరించి తుది జాబితా సిద్ధం చేసి అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది। ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది। రానున్న ఎన్నికలకు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను వినియోగించనున్నారు। ఈ యంత్రాలకు సంబంధించిన ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎఫ్ఎల్సీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది। ఈ ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తి కానుంది। అటు ఎన్నికల విధులు నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ప్రక్రియ దశ కొనసాగుతుంది। రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు। ఈ శిక్షణ అనంతరం వారి ద్వారా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు। ఆ తర్వాత తదుపరి స్థాయిలో శిక్షణ ఉంటుంది। ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలోని బృందం త్వరలో పర్యటించనుంది। సీఈఓతో పాటు ఇటీవలే కొత్తగా విధుల్లో చేరిన అదనపు ప్రధాన ఎన్నికల అధికారి, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారుల బృందం అక్కడ పర్యటించి ఎన్నికల నిర్వహణ విధానంపై అధ్యయనం చేయనుంది।